హలో నాగేశ్వర్ గారు సార్ ఈ మధ్య నాకు తెలిసి అంటే మనం వీడియో స్టార్ట్ చేసిన తర్వాత లీగల్ నాలెడ్జ్ గురించి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారండి ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి వాతావరణంలోనే ఎవరెవరైతే అంటే మా రైట్స్ ఇలా బ్రేక్ అవుతూ వస్తూ ఉంది ఏం చేద్దాం అనుకున్న ఇలా జరుగుతుంది అనే దాని మీద రకరకాలుగా పెడుతూ ఉన్నారు కింద కామెంట్ బాక్స్లో కూడా అయితే ఇందులో ఇంట్రెస్ట్గా ఒకటి పెట్టడం జరిగింది భార్యకు కానీ భర్తకు కానీ కాపురం చేయడం ఇష్టం లేకపోయినా కాంజుగల్ రైట్స్ పేరిట కోర్టుల్లో కాపురానికి రమ్మని కేసులు వేయడం ఎలా సాధ్యపడుతుంది అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేయాలి సార్ ఎలా సార్ దీనికి చాలా మంచి క్వశ్చన్ అది జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు ఏదైనా గొడవలు జరిగినప్పుడు వాళ్ళు అలిగి వెళ్ళిపోతుంటారు ఆ కన్న సందర్భాన్ని బట్టి కొందరు కొన్ని రోజులకి వెళ్ళిపోతారు కొందరు ఐదారు నెలలకి వెళ్ళిపోతారు కొందరు వెళ్ళిపోయి అటే ఉంటారు ఇంకా రారు ఈ ఆపోజిట్ పార్టీకి ఎవరైతే ఉంటారో వీళ్ళు వస్తారా రారా అనేది వీళ్ళకి అర్థం కాదు ఎప్పటికీ రకరకాల మీడియేషన్స్ చేస్తుంటారు రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ చేస్తుంటారు కానీ ఎవరికి కూడా ఒక క్లారిటీ అనేది ఉండదు ఎప్పుడు జనరల్ వస్తారా రారా అని వస్తున్నావా అని కండిషన్స్ పెడుతుంటారు సో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తూనే వస్తా అని చెప్పేసి ఇట్లా రకరకాలు పెడుతుంటారు సో ఎప్పుడైనా సరే ఒక పుట్టింటికి వెళ్ళిన భార్య కానీ లేకపోతే వదిలేసిన ఎవరన్నా భార్యను వదిలేసిపోయిన భర్తను కానీ మనం కాపురానికి రండి అని లీగల్గా పిలవటాన్ని మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జువల్ రైట్స్ అంటున్నాం ఓకే సో అది మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ నైన్ చెప్తుంది సెక్షన్ నైన్లో సెక్షన్ నైన్లో మనం ఎవరికన్నా వెళ్ళిపోతే మనం వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళని కాపురానికి పంపించండి అని చెప్పి వేసుకునేదే మనకు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జువల్ రైట్స్ అది షార్ట్ కట్లో అంటారు దాన్ని ఆర్సిఆర్ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జువల్ రైట్స్ అని మనం అంటుంటాం సో ఆ సెక్షన్ కింద మీరు ఎప్పుడైతే ఒక ప పిటిషన్ కోర్టులో వేసుకుంటారో ఆ కోర్టులో వేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే కోర్టు పిలుస్తుంది సో మాకు రెగ్యులర్గా ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ఒక భార్య వెళ్ళిపోయింది అనుకుందాం భర్తను వెళ్ళిపోయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు కాల్ చేస్తే తగ్గపోవడము నెంబర్లు బ్లాక్ చేయడము పెద్ద మనుషులు పిలిస్తే రాకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలనేది తెలియదు వాళ్ళకి జనరల్గా వాళ్ళు మా దగ్గరికి వచ్చి సార్ మొత్తం బ్లాక్ చేసేసింది సార్ లేకపోతే పెద్ద మనిషి పిలిచినా రావటం లేదు సార్ కేర్ చేస్తాం లేదు సార్ అని ఇట్లాంటివి అని చెప్తుంటారు వాళ్ళు సో అట్లాంటి సందర్భంలో ఏమైందంటే మనం కోర్టుకు వెళ్ళి కనుక కేసు వేస్తాయి కోర్టుకు ఎవరైనా కూడా రెస్పాండ్ కావాల్సిందే కంపల్సరీ కోర్టుకి రావాల్సిందే వచ్చి మనం వేసిన పిటిషన్కి వాళ్ళు దానికి రిప్లై కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ వేయాల్సిందే దాన్ని కంపల్సరీ వేసిన తర్వాత రెండిట్లను చూసి ద జడ్జ్ విల్ డిసైడ్ ఏం చేయాలనేది చిన్న డౌట్ సార్ ఇందులో భార్య పుట్టింటికి వెళ్ళిపోయి ఈ ప్రాసెస్లోనే తెలియకుండా రావటం లేదనుకున్నాం అంటే ఎనీ డేస్ ఆఫ్ పీరియడ్లో ఈ ప్రాసెస్లో కాన్జువల్ రైట్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్లో పిటిషన్ వేయొచ్చు అంటారు ఈ కాన్జువల్ రైట్స్ ఆఫ్కి వేయటానికి డేస్ అంటే ఏమి ఉండదు జనరల్ ఎప్పుడైనా వేసుకోవచ్చు మీరు పిటిషన్ కాకపోతే ఎక్కడ కూడా ఈ ఎర్లీ స్టేజ్లో ఎవరు వేయరు కదా ఇప్పుడు ఒక వారం రోజులు రాకపోతునో నెల రోజులు రాకపోతునో ఎవరు వేయరు ఎందుకంటే ఎవరు కూడా డైరెక్ట్ ఎప్పుడు కూడా కోర్టుని ఎప్పుడో ఫ్యామిలీ కోర్టులలో డైరెక్ట్ ఎప్పుడు కూడా కోర్టును అప్రోచ్ వారు సో ఫస్ట్ ఎక్కడైనా ఏం చేస్తారు వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం కాలేదనుకోండి అప్పుడు జనరల్గా ఏమవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ మీడియేషన్ చేసి మాక్సిమం సెటిల్మెంట్ చేస్తారు అంటే ఇష్యూని కాంప్రమైజ్ చేయడానికి అది చేస్తారు ఆ లెవెల్ దాటిపోయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కుల పెద్దల దగ్గరకు వస్తుంది వాళ్ళు కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తారు ఎందుకంటే ప్రతి కులంలో ఒక పెద్ద మనిషి ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర పోయి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత కూడా రాకపోతే అప్పుడు అడ్వకేట్ దగ్గరకు వస్తారు ఓకే సో ఇదంతా కావడానికి టైం పడుతుంది అకార్డింగ్ టు లా ప్రకారం అయితే మీరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జులర్ రైట్స్ అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు దానికి పట్టుకుల ఇన్ని డేస్ అనేం లేదు కాకపోతే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పటికీ కన్క్లూజన్కి వస్తాడు ఒక నాలుగు రోజులు రాకపోతే నాలుగు రోజులు రాకపోతే రాడు కనీసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చూసిన తర్వాత దెన్ ఇది వస్తారా రారా అనే డౌట్లో వాళ్ళు ఉంటారు అప్పుడు సో వాళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా ఏమైతుంటుంది పెరుగుతుంటుంది వాళ్ళ ప్రయత్నాలు కూడా పెరుగుతుంటాయి కాబట్టి దానికి ఖచ్చితంగా రూల్ ఏం లేదు దానికి సెక్షన్ నైన్ అసలు దానికోసం ఏం చెప్తుంది సార్ పర్టికులర్గా సెక్షన్ నైన్ అదే మనం కా భార్యను కానీ భర్తను కానీ కాపురానికి పంపించండి అని కానీ మనం అడగటమే సెక్షన్ నైన్ డైరెక్ట్ మనం కామన్ భాషలో చెప్పుకోవడాన్ని సెక్షన్ నైన్ అనేది మనకు భార్యను కానీ భర్తను కానీ అంటే వదిలిపెట్టి వెళ్ళిపోయిన భార్య కానీ భర్త కానీ నాకు ఆ వ్యక్తితో కలిసి జీవించాలని ఉంది లేకపోతే ఆ వ్యక్తితోనే నాకు కలిసి కలిసి జీవించే అవకాశం ఇవ్వండి లేకపోతే ఆమె నా దగ్గర పంపించండి నేను చూసుకుంటాను అని చెప్పేది సెక్షన్ నైన్ సో వాళ్ళు ఆ పిటిషన్ వేసుకుంటే కోర్టు పరిశీలించి మనకు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది తీర్పులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటాయి సార్ అంటే జనరల్గా కొంతమందికి కాంపన్సేషన్ ప్రాసెస్లో ఏమైనా ఉంటుందా దీంట్లో మనము మనం కాపురానికి రమ్మని అడుగుతున్నాం కాబట్టి కాంపన్సేషన్ పార్ట్ రాదు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఒకవేళ రాను అని చెప్పేసి రాను అంటే మనం మళ్ళీ దాన్ని డైవర్స్ మనం మార్చుకోవాలి రాను అంటే మనం డైవర్స్ మార్చుకోవాలి దీంట్లో ఏమవుతుంది కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది కోర్టు మొత్తం పరిశీలించిన తర్వాత ఏం ఆర్డర్ ఇస్తుంది కాపురానికి వెళ్ళామనో ఆర్డర్ ఇవ్వాలా లేదా లేదు నీ పిటిషన్లో గ్రౌండ్స్ లేవు కాబట్టి నేను డిస్మిస్ చేస్తున్నాను ఆర్డర్ ఇవ్వాలా సో ఒకవేళ కాపురానికి వెళ్ళమని ఆర్డర్ ఇచ్చింది అనుకో అది మనం కేసు వినట్టే కదా కాబట్టి వాళ్ళు వచ్చి కాపురానికి జైన్ కావాలి కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఓకే కాకపోతే ఏమవుతుందంటే దీంట్లో ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ సెక్షన్ నైన్లోకి వచ్చిన ప్రాబ్లం ఉంది అది ఏంటి సార్ అది ప్రాబ్లం ఏంటంటే ఈ కోర్ట్ ఆర్డర్స్ని ఎవరైనా కూడా కం కంపల్సరీ పాటించాల్సిందే కోర్ట్ ఆర్డర్స్ని ఎవరైనా కూడా కంపల్సరీ పాటించాల్సిందే కానీ ఈ సెక్షన్ నైన్ ఆర్డర్కి వచ్చారీ ఏమైందంటే కోర్టు తను ఇచ్చిన ఆర్డర్ని ఎక్స్క్యూషన్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు అవునా ఒకటే ఇది ఒకటే ఆర్డర్ కొద్దిగా వెరైటీగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఏదైనా కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఫాలో చేయకపోతే కోర్ట్ హ్యాస్ ఎవరీ పవర్ టు పనిష్ దెమ్ బై ద వే ఆఫ్ సివిల్ అండ్ బై ద వే ఆఫ్ క్రిమినల్ ఇప్పుడు నేను ఒక వ్యక్తికి లక్ష రూపాయలు ఇచ్చినా ఆ వ్యక్తి నాకు తిరిగి ఇవ్వలేదు నేను కోర్టుకి వెళ్ళినా కోర్టు కేసు గెలిచిన నేను లక్ష రూపాయలు ఇవ్వాల్సిందని కోర్టు తిరిపిచ్చింది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఆయన దగ్గరికి వెళ్ళి బాబు నాకు కోర్టు తీర్పిచ్చింది నా లక్ష రూపాయలు ఇమ్మంట ఆయన ఇవ్వలేదు అనుకో మళ్ళీ నేను కోర్టు దగ్గర పోతే కోర్టు మళ్ళీ ఆయన ఆస్తులమ్ము ఆయన ఇంట్లో ఉన్న వస్తువులు ఇవి లేకపోతే ఆయన జైలుకు పంపించే అధికారం కోర్టుకుంటుంది కానీ ప్రతి ఆర్సీఆర్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక ఒక భర్త ఒక భార్య మీద కేసు వేసిండు జనరల్గా వేసిన తర్వాత భర్త గెలిచిండు కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది ఏమని బాబు అమ్మాయికి ఆర్డర్ ఇచ్చింది నువ్వు వెళ్ళి నీ భర్తతో జైన్గా అన్నది సో ఓకే ఆర్డర్ వచ్చేసింది తర్వాత ఏం చేస్తాం మనం మనం పోయినాం ఇంకో నా కోర్టు వచ్చి నువ్వు రాన్నాం నేను రానుపోతే ఏం చేయలేదు దాంట్లో అప్పుడు మన కోర్టు దగ్గరికి వెళ్ళి పోలీసులను తీసుకెళ్ళి ఆమె ఎత్తుకొని వచ్చి మనం ఇంట్లో పెట్టుకోలేం కదా సో ఇది ఒక ఇది ఒక కొద్దిగా లేకుండా ఉందన్నట్టు దీంట్లో కాకపోతే ఇది చాలా పవర్ఫుల్ కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ద ఓన్లీ ఒక సింగిల్ ఈ ఒక్క కేసు గురించి మాట్లాడినప్పుడు ఈ ప్రాబ్లం జరుగుతుంది కానీ ఎక్కడైనా కూడా భార్యాభర్తల మధ్యలో ఏమైందంటే ఒక ఒక ఇష్యూ కోర్టుకు స్టార్ట్ అయిన తర్వాత అది రకరకాల రూపాంతరాలు చెందుతుంటుంది అమ్మాయికి ఉన్న రైట్స్ అమ్మాయికి ఉన్న రైట్స్ ఆమె ఎక్సర్సైజ్ చేసుకుంటుంటుంది అబ్బాయికి ఉన్న రైట్స్ అన్నీ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటాయి కాబట్టి ఈ ఆర్సిఆర్ అనేదాన్ని ఒక్క సింగిల్గా చూసినప్పుడు ఒక ఉంటుంది అన్ని కేసులతో కలిపి అంటే డీవీసీ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ ఇంకా ఇతర చైల్డ్ కస్టడీతో ఇవన్నీ కలిసి చూసినప్పుడు ఒక తిరుగు ఉంటుంది సో వెన్ యూఆర్ పర్టికులర్లీ అబౌట్ ఓన్లీ ఒక ఆర్సిఆర్ గురించి మాట్లాడినప్పుడు ఈ ప్రాబ్లం ఎదురవుతుంది మనకు అలాగే సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి అండ్ కొంతమంది వీడియోస్ చూసిన తర్వాత వెంటనే లీగల్ అప్రోచ్ కోసం అని చెప్పేసి లేదంటే లీగల్ నాలెడ్జ్ కోసం అని లేదా వాళ్ళకు ఉండేటువంటి సలహాల సూచనల కోసం మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు ప్రాసెస్ ఏంటి అప్రోచ్ అవ్వచ్చా అపాయింట్మెంట్ తీసుకోవచ్చా తప్పకుండా అప్రోచ్ కావచ్చు ఎందుకంటే జనరల్గా ఈ ఫ్యామిలీ కోర్ట్ అనేది కొద్దిగా స్పెషల్ సబ్జెక్ట్ ఇది దీంట్లో చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది కాబట్టి ఎవరికన్నా సమస్యలు వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన సమస్యలు లేకపోతే వాళ్ళు ఏమన్నా అభిప్రాయాలు తెలుసుకోవాలా వాట్ ఈస్ ద లీగల్ పొజిషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఏదైతే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు తీసుకుంటే మనం ఖచ్చితంగా మనం సాల్వ్ చేస్తాం ఇంకా మనం ముఖ్యంగా ఫ్యామిలీ కోర్టు ఫ్యామిలీ కేసుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది సో ఏదైనా సమస్య వాళ్ళ జీవితంలో ఎంటర్ అయింది అనుకున్నప్పుడు ఇమీడియట్లీ ఒక ఎక్స్పర్ట్ని కనుక వాళ్ళు అప్రోచ్ అయ్యి సలహా తీసుకుంటే ఈజీ అయిపోతుంది ఓకే సో చాలా మంది ఏం చేస్తుంటారా ఆ చేశా చేసి ఆ వైఫే కదా ఆ చూద్దాంలే ఆ చేద్దాంలే అని ఇట్లా ఇట్లా చేసి దాన్ని తర్వాత మన దగ్గరకు వస్తారు అవును అప్పుడు మనకు ఉన్నట్టు గోడితో ఏది గొడ్డల దాకా అన్నట్టు వాళ్ళకి నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే ముందు వాళ్ళు ఫస్ట్ సమస్య కంటే ఎక్కువ ఏంటంటే వాళ్ళు చట్టాలు నేర్చుకుంటే ప్రాసెస్ నేర్చుకుంటే వాళ్ళకి ఆ సమస్య ఎట్లా సాల్వ్ చేయాలని అర్థమవుతుంది ఓకే కాబట్టి ఎవరైనా సరే మీరు వీడియోలో నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మనం డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ చేస్తాం దాన్ని తప్పకుండా డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే అది లీగల్ నాలెడ్జ్ త్రూ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది లీగల్ అడ్వకేట్ సలహాలు సూచనలు కనుక మీకు కనెక్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు లేదు మీ కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు దేనికి సంబంధించిన ఏదైనా సరే అంటే ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ మాత్రమే కింద కామెంట్ బాక్స్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ పెడితే వాటి మేము వీడియో చేయడం జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో లేదు ఆ విధంగా కాదు అనంటే పర్సనల్ ఏదైనా ఒకవేళ మీరు షేర్ చేసుకొని దాన్ని వీడియో రూపంలో చేసుకోవాలి అనుకుంటే లేదు కాంటాక్ట్ తోటి కనెక్ట్ అవ్వట్లేదు డైరెక్ట్గా నాగేశ్వర్ గారితో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దాన్ని ఫాలో అయినా సరే మీరు దాని త్రూ అయినా సరే రావచ్చు సో కొంతమంది పెట్టే మెసేజెస్ రాకపోతే నేను ఏదో పోస్ట్ పెడతాను కదా ఆ పోస్ట్ కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేసినా సరే దాని త్రూ అయినా ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ